హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ కమ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట. సో అవి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో లైక్ ఎవర్టీన్ వాళ్ళకి పెట్టిన ఛాలెంజ్ గురించి మీకు చెప్పాను కదా, వితౌట్ ప్యాడ్స్ అనేది ఉండగలుగుతామా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమన్నాను. సో చాలా మంది వరకు అయితే నో అని చెప్పారు. సో అలా ఆ ప్రాబ్లం అనేది వితౌట్ ప్యాడ్ అనేది ఉండడం అనేది చాలా కష్టమైంది. జనరల్గా మన డైలీ లైఫ్లో అయితే మనం అలాంటి రిస్క్ కూడా చేయలేము. అలాంటిది కొన్ని విలేజెస్లో ఇప్పటికీ కూడా మా వాళ్ళ దగ్గర శానిటరీ ప్యాడ్స్ అనేవి దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో విలేజెస్లో అలాంటి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ మిస్ అవుతుంది, వాళ్ళు యూజ్ చేసిన క్లాతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. సో ఇలాంటి విలేజెస్ మీకు తెలిస్తే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. వై? బికాస్ ఎందుకు అంటే ఎవర్టీన్ వాళ్ళు పీరియడ్ కేర్ అడాప్షన్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది అనమాట. సో దాంట్లో ఏంటి అంటే ఇలాంటి విలేజెస్లో ఎవరైనా గర్ల్స్కి కానీ స్కూల్స్లో కానీ విలేజెస్లో వెళ్ళి ప్రొవైడ్ చేస్తారనమాట. ఎన్జిఓ వాళ్ళు నీమ్ అండ్ సాఫ్లవర్ శానిటరీ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట త్రూ ఎన్జిఓ అనమాట. సో ఎవర్టీన్ వాళ్ళు అయితే తీసుకున్నారు, ఇప్పుడు ఆ ఛాలెంజ్గా తీసుకొని అలాంటి విలేజెస్లో ఇలా అమ్మాయిలు ఎవరైతే ఫేస్ అవుతున్నారు, ఎంతమంది ఫేస్ అవుతున్నారు. సో మీకు ఎవరైనా అలాంటి విలేజ్ తెలిస్తే కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ హెల్ప్ అవుతుంది డెఫినెట్ గా. ఎవర్టీన్ వాళ్ళు వాళ్ళకి ప్యాడ్స్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో నేను జనరల్ గా యూజ్ చేసేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనకి ఈ ఎవర్టీన్ ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ వచ్చేసి మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి, అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉన్నాయి. సో చాలా పేజెస్ త్రూ మనము యాప్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే. సో ఇది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు అయితే చూపిస్తాను. చూడండి, ప్యాకెట్ అయితే ఇలా వస్తుంది. జస్ట్ ఫర్ 173 రూపీస్కి ఇంత వచ్చింది. సో ప్రైస్ ఎందుకు చెప్తున్నాను అంటే లైక్ ఇప్పుడు శానిటరీ ప్యాడ్ అనేవి లగ్జరీ కాదు, ఇట్స్ కంపల్సరీగా అందరికీ ఉండాల్సింది. ఎందుకు చాలా మంది మనీ బేస్డ్గా వేస్ట్ చేయాలా మనీ అని అనుకుంటారు, కానీ బట్ హెల్త్ రిలేటెడ్ మనం ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో తప్పలేదు. చూడండి, కంప్లీట్గా ఇలా అయితే వస్తుందన్నమాట. అండ్ ఇదిగోండి ఇలా ఉంటుంది, మనకి మంచి డబుల్ లేయర్లో ఉంటుంది. అలానే మరీ ఇదైతే థిక్గా ఏం లేదు, మంచి సన్నగా ఉంది, బాగుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అండ్ మంచి సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ అనమాట. సో నేను పర్సనలీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మన ఇండియాలో చాలా మంది విలేజెస్లో చాలా మందికి తెలియదు కూడా. సో వాళ్ళు అలాంటి విలేజ్ ఉంటే కూడా కమెంట్ చేయండి, ఎవర్టీన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట త్రూ ఎన్జిఓ. వాళ్ళకి వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేలాగా చూద్దాం, ఓకేనా అండి? ఇప్పుడు మీషోలో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అంటే గుర్తొచ్చింది, ఒక ఫ్రాక్ ఆర్డర్ చేశాను. సో ఫ్రాక్ ఎలా అనిపించిందో చెప్పండి. సో ఓపెన్ చేసేద్దాము. ఓకే, ఇది వచ్చేసి యాక్చువల్లీ వెల్వెట్ అని రాసుంటే వెల్వెట్ కోసం అని తీసుకున్నా అనమాట. సో ఎలా వచ్చిందో చూద్దాము. వెల్వెట్ అండ్ చినాన్ అని రాసిందండి. ఓకే, ఇలా అయితే వచ్చింది. పైన యోక్ పార్ట్ అంతా కూడా వెల్వెట్ తోటైతే స్టిచ్చింగ్ చేశారు. ఇంకొంచెం బెటర్ నీట్ స్టిచ్చింగ్ ఉంటే బాగుండేదేమో. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. మొత్తం లీఫ్ పైన వెల్వెట్, ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి వెల్వెట్ ఫ్రాక్. వెల్వెట్ పైన ఇట్లా వర్క్తో వచ్చినవి బ్లౌజెస్ కానీ ఇవి బాగా యూజ్ చేస్తున్నారు. ఇది బాగుంది వెల్వెట్ పైన, బట్ కంప్లీట్ లుక్ అయితే చూడండి. హ్యాండ్స్ అయితే మనకు జస్ట్ ఇట్లా రఫ్లు వచ్చాయి. అండ్ కింద వచ్చేసరికి ఇదిగోండి, ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట. కంప్లీట్ ఫ్లోర్ లెంగ్త్ వచ్చింది, లాంగ్గా వచ్చింది ఫ్రాక్ అయితే. ఇదిగోండి కంప్లీట్. అండ్ వెడల్పు వచ్చేసి అంబ్రెల్లా వచ్చేసి చూడండి ఇంతవరకు వచ్చింది. ఓకే, అలానే మంచి హెవీ అంబ్రెల్లా వచ్చింది అని అయితే నేను చెప్పాను. నార్మల్గా వచ్చింది, అలానే మరీ స్ట్రెయిట్గా అయితే లేదు, బట్ ఓకే ఓకే అని చెప్తా, ఓకేనా? అండ్ లైనింగ్ ఎలా వచ్చిందో చూద్దాము. పీకో చేయలేదనమాట, వైర్ పీకో అట్లా చేస్తే లైనింగ్ అయితే కింద వరకు వచ్చిందండి. లైనింగ్ కింద వరకు వచ్చింది. ఫ్రాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా అయితే పెద్ద నెక్ అయితే ఉంది. ఈసారి డోరీ రాలేదు, జనరల్గా డోరీస్ పెడతారు కదా, ఈసారి డోరీ ఏం పెట్టలేదు. ఇలా పైపింగ్తో సహా వచ్చింది, సిల్వర్ కలర్ పైపింగ్ వచ్చింది. ఇలా అయితే ఉందన్నమాట. ఓకే ఓకే ఉంది డ్రెస్, బట్ పర్లేదు అంటే నాట్ బ్యాడ్, అలా అని ఫుల్ గుడ్ అని కూడా చెప్పను, బట్ నాట్ బ్యాడ్. ఇదిగోండి ఇక్కడ పాటలో వెల్వెట్ ఇలా వచ్చేసరికి బాగా అనిపిస్తుంది అనమాట, అది బాగుంది.
పాజిటివ్ పాయింట్స్ వచ్చేసరికి. నెగిటివ్ పాయింట్స్ వస్తే ఈ డోరీ పెట్టలేదు, వెడల్పు వచ్చేసి ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. దిస్ ఇస్ ద థింగ్ అనమాట. సో బట్ ఈ ప్రైస్ కి ఈ ఫ్రాక్ అనేది ఓకే, వీ కెన్ టేక్ ఇట్. సో మీకు కనుక నచ్చితే కనుక డెఫినెట్ గా మీరు కూడా పర్చేస్ చేసి చూడండి. ఈ నేను మీషో పేజ్ ఇచ్చేస్తాను, మీషో కోడ్ ఇచ్చేస్తాను, దీని రిలేటెడ్ కోడ్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటుంది. అలా నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ద ఫ్రాక్. అండ్ నేను తీసుకుంది వచ్చేసి ఎల్ సైజ్ అనమాట. సో శారీస్ పర్చేస్ చేశాను అనమాట నేను. ఇవ్వండి, లైట్ గా రియల్ గా చాలా బాగుంది బార్డర్. మీకు కలర్ అనేది ఎలా తెలుస్తుందో, సో కవర్ తీసి చూద్దాం. సో ర్యాండమ్ గా సంక్రాంతి స్పెషల్ కొన్ని పెట్టాను, కానీ ఇన్ని డేస్ పడుతుందో కొంచెం నాకు ఎందుకో లేట్ గా వస్తున్నాయి అనమాట డెలివరీ ప్రోడక్ట్స్, అందుకే లేట్ గా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా కూడా చాలా బాగుంది. మీకు కంప్లీట్ గా డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. డిఫరెంట్ అంటే కొంచెం మంచి కలర్ ఉంది బయట. ఇంకా మీకు వీడియోలో కొంచెం లైటర్ షేడ్ కనిపిస్తుంది బయట, చాలా బాగుంది కలర్ కానీ శారీ కానీ. ఇదిగోండి, మంచి చందేరి సిల్క్ టైప్ లో ఉందన్నమాట. సో సెమీ టస్సర్ సిల్క్ అన్నట్టుగా ఉంది. బార్డర్ చూడండి, బార్డర్ మంచి గోల్డ్ వచ్చింది. మీకు గ్రీన్ షేడ్ వల్ల గ్రీనే కనిపిస్తుంది, బట్ కంప్లీట్ గోల్డ్ వచ్చింది బార్డర్ అయితే. మంచి గోల్డ్ జెరీతో వచ్చింది. అండ్ ఇది చూడండి, ఈ బూటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి, గోల్డ్ జెరీ బూటీస్. అండ్ పైన సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. సో చూద్దాం శారీ అంతా ఎలా వచ్చిందో. బట్ మంచి ప్లెజెంట్ డ్రామా గ్రీన్ కలర్ అనమాట. కలర్ చాలా బాగుంది, క్లాత్ బాగుంది, శారీ కూడా చాలా బాగుందండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. పీచ్ కలర్, ఆరెంజిష్ పీచ్ ఏదో, దానికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ ఆ కలర్ కంటే ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా కొత్త కలర్ ట్రై చేద్దామని ట్రై చేశాను. ఇదిగోండి, మంచి రామా గ్రీన్ కలర్, బసన్నగా చాలా బాగుంది శారీ. నీట్ గా కట్టేసుకోవచ్చు, ఇలా నీట్ గా వస్తుంది శారీ కట్టుకున్నా కూడా. అలా నీట్ గా అయితే బాగుంది బూటీస్ తో వచ్చి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏం తట్టుకోవడానికి ఏం లేదు. ఓకే, శారీ అంతా ఇది పైన సైడ్ బార్డర్ ఎలా వచ్చిందో చూసేద్దాం. సన్న శారీ అలానే, మరీ సింగిల్ పళ్ళు వేసుకోలేము అన్నట్టు కూడా ఏం లేదు, సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి బార్డర్, మీకు నిజంగా చెప్తున్నా చూపిద్దామంటే అంత క్లారిటీ కనపడట్లే. కానీ ఇట్స్ ఎ గుడ్ వన్ శారీ, గుడ్ వన్. ఈ ప్రైస్ కి అయితే చాలా బాగుంది. ఇట్స్ అ వాషబుల్ కూడా అండి, వాష్ చేసా కూడా ఈ షైన్ ఏం తగ్గదు ఈ ఫ్యాబ్రిక్ కి. ఈ ఫ్యాబ్రిక్స్ తెలుసు, మీరు చూస్తే కూడా గెస్ట్ చేయగలుగుతారు ఈ ఫ్యాబ్రిక్స్ కి ఏం అవ్వదు. ఇది కల్నేత అనమాట, గోల్డ్ అండ్ డ్రామా గ్రీన్. సో సెల్ఫ్ గా ఒక రకమైన మంచి షైనీ ఉంది శారీలో. ఓకే, ఇదిగోండి బాగుంది కలర్ అయితే, చాలా మంచి ప్లెజెంట్ కలర్, మంచి బూటీ. చాలా కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి. ఎండ్ వర్క్ అయితే బూటీస్ వచ్చాయి. ఇదిగోండి ఎండ్ వర్క్ బూటీస్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా గోల్డ్ జెరీ. మీకు అసలు గోల్డ్ జెరీ అనేది తెలియట్లేదు, కానీ కంప్లీట్ గా గోల్డ్, రియల్ గా చూస్తే గోల్డ్. గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ అయ్యేసరికి కొంచెం డల్ షేడ్ లో కనిపిస్తుంది, కానీ బార్డర్ అంతా కూడా నీట్ గా ఉందండి. బయట మీరు తీసుకుంటే మాత్రం, తీసుకున్నాక మీకు చాలా బాగా అనిపిస్తుంది. సింపుల్ అండ్ క్లాసిక్, ఫార్మల్ గా ఉంది. మనకి సింపుల్ ఐరన్ చేసుకున్నా చాలు, ఎక్కువ డీప్ ఐరన్ అవసరం లేదు, స్టార్చ్ అవసరం లేదు, వాష్ చేసుకోవచ్చు, రఫ్ అండ్ టఫ్ గా కూడా యూజ్ చేయొచ్చు. స్కూల్స్ కి, కాలేజెస్ కి, టీచర్స్ వర్కింగ్ వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇది వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. వాష్ చేసాక కూడా నీట్ గా మడతపెట్టి బెడ్ కింద పెట్టేసినా నీట్ గా అయిపోతుంది పక్క. ఇది సూపర్ శారీ అని చెప్తాను నేను. ఇది నెక్స్ట్ శారీ ఏంటో చూసేద్దాము. అండ్ నెక్స్ట్ కూడా సమ్వాట్ ఇట్లా బెనారసి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదండి బెనారసి టైప్ శారీస్. సో పింక్ కలర్ ప్రిఫర్ చేశాను. ఇదంతా కూడా జెరీ, అంటే జెరీ థ్రెడ్ తో వచ్చిన బార్డర్ అనమాట. జెరీ థ్రెడ్ తో బార్డర్ క్రాస్ లైన్స్ వచ్చింది మొత్తం. ఇందాకది మాత్రం కంప్లీట్ జెరీ అండి, ఇది వచ్చేసి జెరీ థ్రెడ్. ఇదిగోండి ఇది వచ్చేసి జెరీ థ్రెడ్, ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది మొత్తం కూడా. ఇది పైన సైడ్ బార్డర్, మొత్తం పైన కింద అంత ఒకటే లాగా ఉంది. సో ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది వచ్చేసి పళ్ళు. మొత్తం శారీ అయితే ఓపెన్ చేద్దాం. మెత్తగా ఉంది శారీ, అసలు చాలా బాగుంది. సాఫ్ట్ సిల్క్ అని కూడా అనలేము. శారీ ఎలా ఉందో చెప్తాను నేను, ఫ్యాబ్రిక్ ఏమన్నారు అనేది.
ఫ్యాబ్రిక్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. ఇదిగోండి, ఇందాక గ్రీన్ శారీ వచ్చేసి వీళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఆర్గెన్జా, సాఫ్ట్ ఆర్గెన్జా అని ఇచ్చారు. నాకైతే మంచిగా అనిపించింది యాక్చువల్లీ. ఆర్గెన్జా లాగా కూడా అంత స్టిఫ్ గా కూడా లేదు, మంచి. ఈ కలర్ అయితే ఇంకా బాగుంది, రివ్యూ పిక్చర్ లో ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న శారీకి ఇది వచ్చేసి, ఇది కూడా సిల్క్ ఆర్గెన్జా టాజిల్స్ లెహరియా ఆర్గెన్జా అని ఇచ్చారండి. బట్ ఓకే, ఆర్గెన్జా అంత అసలు అంత పత్లాలేం లేదు, అసలు నాకు అంత పత్ల ఏం అనిపించట్లేదు. ఆర్గెన్జా లాగా కాటన్ మిక్స్డ్ ఆర్గెన్జా అనొచ్చు. సో ఇది వచ్చేసి పింక్, రాణి పింక్ కాదు, టమాటో పింక్ అంటారు కదా, టమాటో పింక్ కలర్. బట్ క్యారీ చేసే లాంటి మంచి ప్లెజెంట్ పింక్. ఇదిగోండి, ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఇలా క్రాస్ లైన్స్ జెర్రీ థ్రెడ్ అయితే వస్తుంది చూడండి. ఆల్ ఓవర్ ద శారీ ఇలా క్రాస్ లైన్స్ జెర్రీ థ్రెడ్ వస్తుంది, పళ్ళు ఇలా వస్తుంది. మీకు అంతా శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. వెరీ సాఫ్ట్ ఉందండి, సాఫ్ట్ ఆర్గెన్జా అన్నారు శారీ. ఇవి కూడా వాషబుల్ అనమాట, వెరీ సాఫ్ట్ శారీస్. ఎక్కడ ఏం గుచ్చిపోవడం కానీ అసలు రఫ్ అవ్వదు, చాలా మెత్తగా హాయిగా ఉంది ఫ్యాబ్రిక్ పట్టుకుంటే. ఇదిగోండి కంప్లీట్ శారీ అయితే మేము ముందే ఓపెన్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఓకే ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. నో ప్లెయిన్ క్లాత్, నో ప్లెయిన్ క్లాత్, నో ప్లెయిన్ క్లాత్. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మొత్తం బ్రోకెడ్ వస్తుంది బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్, బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ, ఏం తట్టుకోవడానికి అంటూ ఏమీ లేదు. వెరీ సాఫ్ట్ మెటీరియల్ అనమాట, సాఫ్ట్ ఆర్గెన్జా అన్నారు కానీ సాఫ్ట్, మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి శారీ అనేది చాలా హైలైట్ గా ఉందనమాట. సో మీకు కనుక ఈ శారీస్ నచ్చితే వీటి రిలేటెడ్ కోడ్స్ అనేవి నేను ప్రోడక్ట్ చూపించిన దగ్గరే పైన ఇచ్చేస్తాను. సో దాని బేస్డ్ గా కోడ్ చూసి పర్చేస్ చేసుకోవచ్చు. కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.